హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో ఆఫీస్ నుంచి వచ్చాను అనమాట. ఆఫీస్ నుంచి వచ్చి ఇక వంట స్టార్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే బెండకాయ ఫ్రై చేస్తున్నా. బెండకాయ ఫ్రై చేసి ఆల్రెడీ బీరక్కాయ వండింది అంటే మార్నింగ్ వండింది ఉంది, అది ఇప్పుడు సరిపోద్ది. ఇప్పుడు బెండకాయ ఫ్రై రేపటి కోసం అనమాట ప్రిపేర్ చేసేస్తా. అది కట్ చేసి వంట చేయాలన్నమాట. అండ్ ఈరోజు ఏం చేస్తానంటే నేను ఆఫీస్కి వెళ్ళాక మీకుతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. డైలీ ఏ డ్రెస్కి ఎలా రెడీ అవ్వాలి అంటే డ్రెస్సింగ్ స్టైల్ బట్టి మనం ఎట్లా రెడీ అవ్వాలి, ఆఫీస్ వేర్కి ఏ డ్రెస్కి ఏ హెయిర్ స్టైల్ అది చూపిద్దామనేసి ఈరోజు నేను తీసానమాట ఆఫీస్లో. దాన్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తా, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను వంట చేసుకోవాలి. సో వంట చేసుకొని అన్నం వండుకొని తినేయాలన్నమాట. సో ఇప్పుడు బెండకాయలు రెడీ ఉన్నాయి, అవి కట్ చేసుకోవాలి. సో నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్. అండ్ కింద బెల్ ఐకాన్ కొడితే మీకు నా వీడియో రాగానే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే బెండకాయలు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని వంట చేసుకొని తినేయాలి. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ ఉంది కదా, మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను నేను. ఇప్పుడు దీని తర్వాత నేను మార్నింగ్ తీసిన బ్లాగ్ ఉంది కదా, అది యాడ్ చేస్తాను. ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇవన్నీ కుదరదు, ఆఫీస్లో నేను మాట్లాడుకుంటూ వీడియో తీయడం కుదరదు అనమాట. వాష్రూమ్లో చేస్తాను కదా నేను, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, ఎంప్లాయీస్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ప్లస్ నేను మాట్లాడుకుంటూ నేను అది చేయడం అంటే టైం కూడా సరిపోదు, హడావుడిగా ఉంటుంది కదా. సో అందుకే నేను ఆ వీడియో క్లిప్ యాడ్ చేసి దానికి మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను, చూడండి. అండ్ నిన్న మెహందీ పెట్టుకున్నాను మైదాకనమాట. సో ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఆ క్లిప్ యాడ్ చేసి దాన్ని వాయిస్ ఓవర్ ఇస్తాను, చూడండి ఎట్లా రెడీ అయ్యాయనమాట. సో రోజు మనం ఆఫీస్కి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం కదా, దాని తగ్గట్టు హెయిర్ స్టైలే కానీ ఇయర్ రింగ్సే కానీ ఎట్లా రెడీ అవ్వాలి, ఏం మేకప్ వేసుకుంటాను నేను అందరూ మీకు చూపిస్తాను, చూడండి. అండ్ నేను నార్మల్ డైలీ బ్లాగ్స్లా చేద్దామంటే టైమే సరిపోవట్లేదు. మార్నింగ్ లేచి నేను హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయేది ఉంటుంది, అప్పుడు మీకు చూపించాలన్నా బ్రేక్ఫాస్ట్ ఫటాఫట్ చేసేస్తూ నేను అప్పుడు బ్లాగ్ చేయడం కుదరట్లేదు. అండ్ ఇంటికి వచ్చాక టైర్డ్ ఉంటాం, మళ్ళీ వంట చేసుకోవడం రొటీన్ ఉంటుంది. సో మీకు కొంచెం హెల్ప్ అవుతుందేమో అలా అంటే ఆఫీస్కి వెళ్ళే గర్ల్స్ కానీ లేదంటే ఆ టైప్ డ్రెస్ వేసుకుంటే ఎట్లా రెడీ అవ్వాలి, ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలి అన్నది నీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని నేను అట్లా చేస్తున్నా, చూడండి. చూసి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్. సో బై బై, టాటా, అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తా. ఓకేనా? సో గైస్, నేను ఆఫీస్కి వెళ్ళాక నేను ఎలా రెడీ అవుతా అన్నది తీసుకురాని చెప్పాను. సో ఇది వాష్రూమ్లో అనమాట, వాష్రూమ్లో నేను వెళ్తున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ నేను ఏంటంటే ఏ టాప్ కానీ డ్రెస్సింగ్ బట్టి దాన్ని బట్టి నేను హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తాను. ఆఫీస్లో రోజు ఒకటే టైప్ హెయిర్ స్టైల్ చేసుకుని ఈరోజు ఏంటంటే కొంచెం పఫ్ తీసి ఫ్రంట్లో కొంచెం పఫ్ తీసి వెనకంతా ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తాను చేయడం అంటాం కదా, అది వేస్తాను. సో ఆ హెయిర్ స్టైల్ తీసుకున్నాను. అండ్ ఈ టాప్ నేను మీషోలో తీసుకున్నాను. టాప్ దాన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఫస్ట్ కోసం రబ్బర్ బ్యాండ్ పెట్టాను అనమాట. రబ్బర్ బ్యాండ్ పెట్టి దానికి టిక్టాక్ పిన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తాను. ఎక్కువ చిక్కే మోడదు, అందరూ ఏంటంటే చిక్కు ఏంటంటే చిన్న బట్ నన్నేం చెప్పుకోవాలి, దాంతో కరెక్ట్గా వస్తుంది వస్తున్నాను. అండ్ క్యాన్వాస్ సెట్ చేయడానికి నాకు అక్కడ వాష్రూమ్ ఏమీ లేకుండే. సో నేను చిన్న స్టాండ్ అంటే హ్యాండ్ డ్రైవర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి చేస్తున్నాను. కొంచెం అయ్యో అటు ఇటు అయిపోయింది, బట్ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టినాక టిక్టాక్స్ ఉంటుంది, టిక్టాక్స్లో పఫ్లాగా ముందుకు టిక్టాక్స్లో కొంచెం పఫ్లా తీస్తాను, ఎక్కువ తీయను, లైట్ పఫ్లా తీసి అయిపోయి ఆ తర్వాత ఇంకా ఫ్రెంచ్ ఫ్లాట్లా కలిగేయడం అనమాట. అండ్ ఈ టాప్ గురించి చెప్తున్నా కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. మీషోలో దీని ప్రైస్ మీద తీసుకొచ్చాను వాజ్ అరౌండ్ అంత 1800-300 లోపే ఉంది. అండ్ ఇది బాగుంటుంది, ఫార్మల్ ప్యాంట్ మీద నాకు మంచి నచ్చింది అనమాట. కానీ క్లాత్ కాటన్ కాదు, సమ్మర్లో మనకి యూజ్ కావచ్చు, ఇది పాలిస్టర్ టైప్ కాదు, బట్ బాగానే ఉంది. మనం ఆఫీస్ వెళ్ళి అని అంత చీప్ ఫిల్టరే కదా. అండ్ చూడని కూడా మంచి పక్కలు, మంచి మంచి ఫార్మల్, మంచి లుక్ ఉంటుంది, చీప్గా అనిపించదు, బాగుంటుంది. సో ఇది నా హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ అయితే నేను మేకప్ చేస్తాను, చేస్తూ ఉండాలి.
స్టార్ట్ చేద్దాం అనమాట. డైలీ నేను ఇంట్లో అయ్యాను, నాకు జర్నీ 2 అవర్స్ పట్టదు అనమాట. 2 అవర్స్ జర్నీ చేసి నేను అక్కడ వెళ్ళేటప్పటికి నీట్గా ఉండదని నేను ఆఫీస్కి వెళ్ళాను. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా బ్లాగింగ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాను బ్లాగింగ్. సో ఫేస్ వాష్ చేసుకుని మనం ఎక్కడ ఓకేనా. సేమ్ బేసిక్ నేను తీసుకుంటాను చూసా. మేకప్లు అయితే ఎక్కువ పెద్ద తేడా ఉంది, సేమ్ అవే యూజ్ చేస్తా. అవే క్రీమ్స్ అవే ఉంటాయి, కానీ లైనర్ పెట్టడంలో కాజల్ అండ్ లైనర్ హెయిర్స్టైన్ బాగా లిప్స్టిక్ నేను తీసుకుంటే మారుస్తాను. సో మేకప్ బేసిక్ మా బేస్ మేకప్ ఏదైతే ఉంటుందో అది అన్నిట్లో సేమ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్రీమ్ కూడా మా మార్క్ ఫౌండేషన్. నేను మీకు ఇంతకుముందు నా వీడియోస్లో చూపించాను ఫౌండేషన్ యూజ్ చేస్తా అనేది. ఇదైతే చిన్న డ్రాప్స్ అనుకుంటున్నాను, చూపిస్తే గ్లో వస్తుంది. సో ఈ ఫౌండేషన్ పెట్టి ఆ తర్వాత అన్ని మా మార్క్ ప్రొడక్ట్స్ చెప్పాలి. దాని తర్వాత మన కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది, అది తీసుకోవడానికి. సో నేను వీడియో చూస్తాను.
చెప్పాను కదా మీకు లాస్ట్ వీక్ అంతా నేను డబ్బు కోల్తో ఉన్నాను. సో కాజల్ పెట్టుకొని నెక్స్ట్ ఐ లైనర్ మస్కారా. సో ఇక్కడితో మా ఐ మేకప్ కనిపిస్తుందని అనుకుంటుంది. అండ్ హా నేను మనకి కాంటాక్ట్ చేసుకున్నాక కొంచెం ఐ షాడో పెట్టాను. ఐ షాడో ఏది అంటే స్విస్ బ్యూటీది విత్ ఏం కలర్ అంటే నేను వీడియోలో చూపించాను ఇప్పుడు సిల్వర్ లైట్ లైట్ షన్ ఉంటుంది అంటే జస్ట్ షిమ్మర్ ఉంటుంది మనం పెట్టిన ఐ షాడో పెట్టుకున్నట్టు కాజల్ అయిపోతుంది. కాజల్ పెట్టుకుంటే మనకు ఐస్ ఓడో వస్తుంది లేదంటే నేను కాజల్ పెట్టుకోకుండా ఉంటాను. ఆఫీస్లో సడన్గా నేను చేస్తాను ఇప్పుడు ఏమన్నా వచ్చిందా దాని మూత ఊడిపోయింది. సో నెక్స్ట్ ఇది ఐలైనర్. ఐలైనర్ ఇది వీడియోది కాదు ఏది టు సంథింగ్ స్టార్ట్ అయితే నేను చూస్తాను మీకు చెప్తాను. దాంట్లో నేను కలర్స్ యాడ్ చేస్తాను ఆర్డర్ చేశాను అనమాట. 5 or 6 కలర్స్ వచ్చాయి. దాంట్లో ఇది బ్లాక్ ఇదే బ్లాక్ కలర్ ఇస్తాను. అన్ని కలర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి. ఒక సిల్వర్ గోల్డ్ కలిపితే నాకు అన్ని కలర్స్ బాగా సిల్వర్ గోల్డ్ మనం మిక్స్ చేసేటువంటి అవుతాం లేదు. ఏదో ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కనుక సిల్వర్ గోల్డ్ మిక్స్ చేయొచ్చు. సో ఇక్కడ ఐలైనర్ పెట్టుకుంటున్నా. ఐలైనర్ నేను అర్థం దగ్గరికి పెట్టుకుంటాను అంటే అది కరెక్ట్గా షేప్ కావాలని ఐలైనర్ పెట్టుకున్నాక ఇవన్నీ నాకు తెలిసి ఆల్మోస్ట్ డన్. తర్వాత ఐలైనర్ మస్కారా పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే మన ఆయన తీసుకోవర్. సో రేపటి వీడియోలో మళ్ళీ నేను ఇంకొక డ్రెస్ నేను డ్రెస్ వేసుకుంటాను అప్పుడు ఆ డ్రెస్కి తగ్గట్టు నేను ఎట్లా వేస్తాను కూడా రేపు చూపిస్తాను. ఈరోజు చూడండి. సో ఇప్పుడు ఐలైనర్ పెట్టుకుంటున్నాను. ఐస్ కొంచెం మంచిగా ఎత్తన ఐలైనర్ కొంచెం పెట్టుకొని మనం మస్కారా ఐబ్రో పెన్సిల్ అనేది గృహం అండి. స్కిన్కిస్ ఏమో పడ్డది బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. బ్లాక్ అయితే అది ఆర్డర్ అనిపిస్తుంది. బ్రౌన్ ఏంటంటే మన ఐబ్రోస్ సపోర్ట్ మన ఐబ్రోస్ కలర్ బట్టి తీసుకొని లైట్ ఇస్తాను కొంచెం ఐబ్రో ఎట్లా. ఆ తర్వాత ఇది ఎవరిలో ఉంది మస్కారా మస్కారా అనుకుంటుంది. నాకు ఆఫీస్ కలర్కి రెడీ అయ్యి 20 minutes పడుతుంది. సో మెల్లేది అందుకే లేదు మళ్ళీ నాకు టైం చెప్పకూడదు అనమాట. వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి టైంకి లాగిన్ అవ్వాలంటే అసలు టైం పడుతుంది. అంటే మార్నింగ్ టైం ఇన్బాక్స్ చేయడానికి. సో ఇది పనికొస్తుంది కదా మీకు చూపిద్దామని ఇలా చేస్తాను అనమాట. సో ఏ డ్రెస్సెస్ ఉన్నా మనం ఎట్లా రెడీ అవ్వాలి చిన్న టిప్స్ లాగా మీకు పనిపిస్తుంది చేస్తున్నాను. సో ఇంకా సాటర్డే సండే అండి ఇంట్లో ఉంది కాబట్టి అప్పుడు టీమ్ లో మండే ఫ్రైడే టైమే దొరుకుతుంది నాకు. ఇది హడావుడు హడావుడు లైఫ్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం వంట చేసుకోవాలి చూపిస్తాయి కాదు నేను ఏమంటున్నాను అనమాట. సో ఇప్పుడు మస్కారా కూడా అయిపోయింది. ఇంకేం పెడతా బొట్టు పెట్టుకుంటాను. బొట్టు పెట్టుకొని ఆ పౌచ్ క్లోజ్ చేస్తాను. నాకు 2 పౌచ్లు ఉంటాయి ఆఫీస్లో. ఒకటే మొత్తం ఐలైనర్స్ మస్కారా ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేకప్ పౌడర్ ఫౌండేషన్ చిన్న పౌచెస్ ఈజీగా దొరికింది. ఇంకా లిప్స్టిక్ పెట్టుకుంటే ఇక్కడ లిప్స్టిక్ ఏం పెట్టినంటే ఈరోజు నేను కొంచెం పింక్ షేడ్ ఉంది కదా అది అంటే లైట్ కొంచెం డార్క్ మరీ లైట్ పింక్ కాకుండా న్యూ పింక్ ఒకటి ఉంటుంది బ్లాక్ అనేది అది కాకుండా కొంచెం డార్క్ బ్లాక్ అనేది కూడా లిప్స్టిక్ పెట్టాలి చూడండి చేసుకుంటే గ్లోనే వస్తుంది మనకి అది వస్తున్నాను. లిప్స్టిక్స్ అంటే ఈజీ ఒక కొన్ని కలర్స్ ఉంటాయి లిప్స్టిక్స్ దాంట్లో పెట్టుకున్నాను. ఏది వేసుకున్నా మనకు తక్కువ పెట్టుకుంటున్నా రోజు నేను బ్యాగ్స్ అడ్డుకుని కదా అంటే ఒక్కసారి అన్నీ పెట్టేసుకుంటున్నాను. కొంచెం డార్క్ బాగుంటుంది ఇది ఏం మరీ బ్రైట్ బ్రైట్ ఉంటుంది. రోజు డ్రెస్ మా డ్రెస్ చూసి ఇయర్ రింగ్స్ చూసారా చిన్న స్టెప్స్ డ్రెస్ తగ్గించబడి మేకప్ అయింది. ఇలా మీరు నలుగురు చూడండి ఎట్లా చేస్తా అంటే ఇంత డీటెయిల్గా చెప్తాను. చూపించా కదా ఫేస్ మేకప్ నలుగురు తగ్గించండి కాకపోతే లిప్స్టిక్ హెయిర్ స్టైల్ అక్కడ
మీరు ఏం చేశారంటే టిష్యూ ఒక్కసారి వాటికి టచ్లా చేస్తే కొంచెం ఎక్స్ట్రా ఏమైనా లాంగ్ లాస్టింగ్ కాబట్టి ఇల్లు పెట్టుకోవాలి అక్కడ ఒక డస్ట్ టిష్యూ పేపర్స్ పడే కష్టంగా. సో దిస్ ఈజ్ మై లుక్ ఫ్రాండి సింపుల్ ఆఫీస్ వేర్ లుక్ ఫుల్ నా ఫోటో కింద నావీ బ్లూ కలర్ కార్నర్ ప్యాంట్ అండ్ టాపిక్ షో తీసుకున్నాను 2 9 4 6 అది రేంజ్లో ఉంది. చాలా డిజైన్ తీసుకొని ఒక 7 8 మంత్స్ అయిపోతున్నాయి. చాలాసార్లు వేసిన బాగుంది షైన్ అది కానీ